ఏదైనా నువ్వు ఇచ్చిన సలహా ఏంటి అంటే ఆయన సలహా తీసుకోలేదు కానీ నువ్వు ఆయన ఏదైనా దేవుడు కనబడతాడు ఇచ్చిన సలహా ఆయన సందిగ్ధంలో ఉన్నప్పుడు పిల్లలు ఆయన అంతర్మతనం దానికి మరి లేదు అని నువ్వు ధైర్యం చెప్పి ఊరి పోసి టార్చర్ చేయడం ఏడు మంది పంజర్ లేకుండా చేయడం అందరికి మనం చెప్తా సమాధానం భయం పెట్టుకోదు గురేసుకుని ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడుతుంది అంటే అక్కడ ఇలాగే అంటే నాగరాజు గారిని ఆయన బెదిరించడం ఆయన విత్డ్రా చేసుకోమని ఆయన ఒక్కడే కాదు మొత్తం ఇక్కడ కిరికీరాలు అప్పుడు సుమారుగా 6 మంది వార్డు మెంబర్స్ వాళ్ళని బెదిరించి మీరు అందరు విత్డ్రా చేసుకోండి అని వాళ్ళని బెదిరించడం అనేక రకాలుగా అంటే మానసిక క్షోభకు గురి చేయడం ఇవాళ మరి ఆవిడ ఆయన భార్య సుజాత గారు ఆవిడ నిజంగా ఆవిడ చేతులెత్తి నమస్కరించాలి ఒక మహిళగా ఉండి అంటే ఒక అంటే ఎవరైనా ఒక సంధి ఇష్టం మేరకు వాళ్ళు ఓట్లు వేస్తారు ఎవరు ఇష్టం మేరకు వాళ్ళు ఎవరు కష్టపడి ప్రజల్లో అహర్నిశలు వాళ్ళ ఒక అభీష్టాలు నిర్వహించడం కోసం వాళ్ళ యొక్క అన్ని సగలు సదుపాయాలు సమకూర్చడం కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ప్రజలు ఓట్లు వేస్తారు అది మన తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కారం మన సేవా దృక్పథం అటువంటిది వాళ్ళ చూస్తున్నాం మన రాష్ట్రం అంతా కూడా అంత అరాచకమైన పాలన ఎక్కడ చూసినా అక్కడ భయాందోళనకు గురి చేయాలి ఇవన్నీ ముందు సాగవు జాగ్రత్త అని మేము ఒకసారి హెచ్చరిస్తూ మరొకసారి ఎవ్వరు కూడా దేనికి భయపడాల్సిన పని లేదు ఒకళ్ళకు ఒకళ్ళు నాకెందుకులే అనుకోకుండా అందరూ కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించగలం అందరం కలిసికట్టుగా ఈ యొక్క భయాందోళనలు కేవలం ఒక పార్టీ మీదే కాదు ఎట్లా తీసుకొస్తానంటే చోట్లగా ఒక సమాజంలోకే ఈ యొక్క భయాందోళనలు ఒక హెచ్చరించడాలు కానీ ఇటువంటి ఒక వాతావరణాన్ని కలుషితమైన వాతావరణాన్ని విషపూరితమైన వాతావరణాన్ని తీసుకొస్తున్నాను మీరు వాళ్ళకి సగం సదుపాయాలు సమకూర్చడానికి ఇవాళ చూస్తున్నాం మన రాష్ట్రంలో అన్ని రకాలుగా ఇక్కడ నేను దాని గురించి వివరాలు వెళ్ళదలుచుకోలేదు అన్ని రకాలుగా రాష్ట్రం ఇంకొక ఇదివరకు కానీ వాళ్ళని 10 సంవత్సరాలు కాదు మళ్ళీ 100 సంవత్సరాలకు వెనక్కిపోయింది రాష్ట్రం ఇవాళ ఉపాధులు లేవు ఎవరికి యువకులు కూడా ఇదే మనస్తాపానికి గురవుతున్నారు వాళ్ళ పరిశ్రమలు రావట్లేదు గంజాయి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా సరఫరా చేయడం ఎక్కడ పడితే అక్కడ మందు ఈ బ్రాకెట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ